యాక్చువల్లీ ఇలాంటి మూవీస్ ఇలాంటి కాన్సెప్ట్ ప్లస్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటే మూవీస్ మనం ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే 2019 లో మనం ఎంకరేజ్ చేయడం వల్లనే ఒక ఏజెంట్ సైన్స్ ఆత్రేయ కానీ లేకపోతే ఒక మల్లేశం కానీ ఇలాంటి మూవీస్ చాలా వచ్చినాయి అనమాట. ఈ ఇయర్ లో అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ డిఫరెంట్ మూవీస్ లో ఇది నిలిచిపోతుంది అని చెప్పడంలో ఏ ఆశ్చర్యం అతిశయోక్తి సందేహం మనకు అస్సలు లేదనమాట. సో సీరియస్లీ మూవీ అయితే చాలా బాగుందని చెప్పాలి. న్యూ ఏజ్ కాన్సెప్ట్ అనమాట, మనం సీరియస్ ఎంకరేజ్ చేయాలి. ప్లస్ రవితేజ గారు మళ్ళీ ఇట్లా స్టార్ట్ చేసేందుకు సీరియస్లీ వీ హావ్ టు అప్రిషియేట్ హిమ్ అనమాట ఫర్ హిస్ బ్రిలియంట్ ఎఫర్ట్స్. దాని తర్వాత మూవీ విషయానికి వస్తే సైన్స్ ఫిక్షన్ మూవీ, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, కాన్సెప్ట్ ఉంది, మూవీలో అయితే తక్కువ అని ఏం లేదనమాట. గ్లామర్ కొరుకునే వాళ్ళకి నభా నటేష్ నుంచి గ్లామర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఛాలెంజింగ్ క్యారెక్టర్ కొరుకునే వాళ్ళకి యాక్చువల్లీ పాయల్ రాజ్పుత్ నుంచి ఒక డెఫ్ అండ్ డమ్ క్యారెక్టర్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో సీరియస్లీ మూవీ అయితే చాలా బాగుందని చెప్పాలి. ప్లస్ ఎవరికి స్కోప్ దొరికినా వాళ్ళ యాక్టింగ్ ఇరగదీసేస్తారని చెప్పడంలో ఏం సందేహం లేదనమాట. నభా నటేష్కి స్కోప్ దొరికితే ఇరగదీసింది ఫస్ట్ హాఫ్ అంతా. తానియా హోప్కి స్కోప్ దొరికింది బాగా చూపించింది అనమాట, ఒక సీరియస్ ఎలిమెంట్ యాక్షన్ చేసింది. దాని తర్వాత సెకండ్ హాఫ్ లో పాయల్ రాజ్పుత్ అనమాట కంప్లీట్లీ డిఫరెంట్. అంటే ఇప్పుడు పాయల్ అంటే మనం ఏమనుకుంటామంటే RX100 RDX100 వీటిలో రొమాన్స్ గ్లామర్ సీన్స్ అంతా చూసి ఈ సినిమాలో కూడా అలాగే అనుకుంటాం. కానీ కంప్లీట్లీ దీని కాంట్రాస్ట్ అనమాట ఈ మూవీలో ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్ చేసింది, డిఫెండమ్ క్యారెక్టర్ చేసింది. సీరియస్లీ వీ హావ్ టు అప్రిషియేట్ అనమాట ఫర్ బ్రిలియంట్ ఎఫర్ట్స్. దాని తర్వాత వచ్చేసరికి ఈ సినిమా చూస్తే ఎవరికైనా ఎనర్జీ డబుల్ అవుతుందన్నమాట. ఫైనల్గా ఒకటే ఒకటి ఏం చెప్పాలనుకుంటానంటే ఎనర్జీ కోసం ఎనర్జీ డ్రింక్స్ లేకపోతే కిక్ కోసం వచ్చేసి ఆల్కహాల్ ఇవన్నీ అవసరం లేదనమాట. మీరు సినిమాకి వస్తే రెండు ఆటోమేటిక్లీ వచ్చేస్తుంది అనమాట. మియో మియో పిల్లి మాస్ మహారాజా సినిమాని చూడండి మళ్ళీ మళ్ళీ. ఈ సినిమాను చూసిన తర్వాత మీరు చేస్తారు గల్లీల్లో లొల్లి. సినిమాలో రవితేజ గారి ఎనర్జీని చూసిన తర్వాత మీకు గుర్తొస్తుంది పులి. ఈ సినిమాను మిస్ చేసుకుంటే మీరు తర్వాత ఏడుస్తారు పుల్లి పుల్లి. సో కాబట్టి వెంటనే వెళ్ళి ఈ సినిమాని వెంటనే వెళ్ళి. థ్యాంక్ యూ.